Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీ క్యాబినెట్ లోకి వైసీపీ ఎంట్రీపై పొలిటికల్ సర్వే సంస్థ చెబుతున్నది ఇదే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ చెలరేగింది. 10 రోజుల వ్యవధిలో కేంద్రంలోని 2 పెద్దలతో జగన్ భేటీ అవుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వైసీపీ ఎన్డీఏ కూటమిలో చేరడం కేవలం లాంఛనప్రాయమేనని ఇప్పటికే అన్ని రకాల ఒప్పందాలు ఈ 2 పార్టీల మధ్య కుదిరాయనే వార్తలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గంలో వైసీపీకి ఒక కేబినెట్, 2 సహాయ బిర్తులు దక్కబోతున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వైఎస్ జగన్ హస్తిన విమానం ఎక్కిన వేళ దీనిపై చర్చ మరింత తీవ్రమైంది. అయితే బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలకు వీడీపీ అసోసియేట్ సంస్థ ఫుల్ స్టాప్ పెట్టింది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, రాజకీయ విశ్లేషణ, పోలింగ్ ఏజెన్సీ ఇది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణతో పాటు దేశ రాజకీయ వ్యవహారాలపై వీడీపీ అసోసియేట్ సర్వేలను నిర్వహిస్తుంటుంది. ఎన్డీఏలో చేరాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ వైసీపీని ఆహ్వానించిన విషయం నిజమేనని, ఈ ఆహ్వానాన్ని వైఎస్ జగన్ తోసిపుచ్చడానికే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది ఆ సంస్థ. కేబినెట్ లో అత్యంత కీలకమైన శక్తివంతమైన శాఖలను అప్పగిస్తామంటూ ప్రధాని ఆఫర్ ఇచ్చినప్పటికీ వైఎస్ జగన్ దాన్ని తోసిపుచ్చడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వీడీపీ అసోసియేట్ సంస్థ అంచనా వేసింది. వైసీపీకి చెందిన కొందరు టాప్ క్యాడర్ నేతల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే తాము ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంది. ఎన్డీఏ కూటమిలో వైసీపీ చేరుతుందా లేదా అనే నిర్ణయాన్ని ప్రత్యేక హోదా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు వెల్లడించిందా సంస్థ. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రధాని అంగీకరిస్తే బేషరతగా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి వైసీపీ అంగీకరించే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ప్రకటించాలనే మెలికను వైఎస్ జగన్ ప్రధానమంత్రి ముందు ఉంచడం ఖాయంగా భావిస్తున్నామని పేర్కొంది. దానికి ఆయన అంగీకరించితే వైసీపీ ఎన్డీఏలో చేరడం లాంఛనప్రాయమే అవుతుందని స్పష్టం చేసింది. హోదా కుదరకపోతే రాష్ట్రానికి ఫైనాన్షియల్ బెయిల్ అవుట్ ను డిమాండ్ చేయవచ్చునని అంచనా వేసింది. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. మొన్నటికి మొన్న అకాలీ దళ్ ఈ కూటమికి గుడ్ బై చెప్పింది. అంతకు ముందు శివసేన, ఆ తర్వాత రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగాయి. ఈ రోడ్డును భర్తీ చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.